సార్ బిహైండ్ ద పిక్చర్స్ అంటే మీ లైఫ్ లో చాలా మందిని కలిసి ఉంటారు, చూసుంటారు, మాట్లాడుంటారు, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, తలుచుకుంటే ఒక రోజు రోజులు సరిపో. నేను కొన్ని ఫోటోలు చూసి ఆ పిక్చర్స్ వెనకతలు ఏమైనా షేర్ చేసుకుంటారేమో అని అడుగుతున్నాను. ఇది మీరు చూస్తుంటే మీరు అల్లు అర్జున్ గారు, కోట శ్రీనివాసరావు గారు, అదే విజయబాబు రెడ్డి గారు మధ్యలో బహుశా వాళ్ళ షూటింగ్ ఏమో ఉన్నానేమో అప్పుడు వెళ్ళి ఉంటాను. సందర్భం ఏంటో నాకు గుర్తురావట్లేదు. మరి కోట శ్రీనివాసరావు గారు బాగా క్లోజ్. బాగా క్లోజ్ అంటే నేను సినిమా యాక్టర్ని అయ్యి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చినప్పుడు హోటల్లో ఉండేవాళ్ళు అన్నపూర్ణ హోటల్ అని. అక్కడ మాకున్న ఫ్రెండ్స్ బ్యాచ్లో ఈయన కూడా ఒక ఫ్రెండ్ అందులో. ఈయన అప్పుడు ఆంధ్రా బ్యాంక్లోనో ఇక్కడ పనిచేస్తూ ఉండేవాడు. వచ్చేసి సరదాగా హోటల్లో కూర్చొని అందరం కూర్చొని కౌలు చెప్పాడు. ఈయన తాగుడు ప్యాకెట్ అది ఉండేది కాదు, కానీ సరదాగా కౌలు జోకులు బ్రహ్మాండంగా చెప్పాడు. కాలక్షేపం చాలా బాగుండేది అని షూటింగ్ అయిపోయిన తర్వాత అందరూ అక్కడ అన్నపూర్ణ హోటల్లో కలుసుకునే వాళ్ళం. ఆ తర్వాత ఓవర్ నైట్ ఆయన యాక్టర్ అయిపోయాడు. యాక్టర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ మెడ్రాస్ పిలిచి వేషం ఇచ్చింది నేనే అనుకుంటా. నా సినిమాయే, నా సినిమాలో క్యారెక్టర్ ఇచ్చాం, వచ్చి చేసి వెళ్ళాడు. ఆ రోజు నా అడిగాడు, ఏంటి సెటిల్ అయిపోయినట్టు కదా ఉద్యోగం రిజైన్ చేశారా అన్న. అంటే రిజైన్ చేయలేదండి, అదే కొంచెం అటు ఇటులో ఉన్నాను, దీన్ని నమ్ముకొని అది వదులుకోనా మంచి పొజిషన్లోకి వస్తున్నాను దాంట్లోకి అని అన్నాడు. అంటే నేను ఒకటే చెప్పాను, మీరు సినిమాలకు రాలేదు అనుకోండి, ఉద్యోగం చేస్తున్నానని అనుకోండి, ఇంకొక 10 ఏళ్ళో 20 ఏళ్ళో మీకు సర్వీస్ ఉంటుంది. ఈ సర్వీసులో ఎన్ని ప్రమోషన్ వస్తాయి, ఏ స్టేజ్కి వెళ్తారు, ఎంత శాలరీ వస్తుంది, ఈ మీరు రిటైర్ అయ్యే లోపల ఎంత సంపాదిస్తారో లెక్కేసుకుని ఒక కాగితం మీద ఆ అమౌంట్, ఇప్పుడు సినిమాలో వచ్చిన డబ్బుల్లో ఫస్ట్ ముందు ఆ డబ్బు కలెక్ట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాడు బ్యాంక్. ఓకే, రేపు పొద్దున్న సినిమాలు వేషాలు రాకపోయినా నువ్వేం బాధపడక్కర్లా, నువ్వు ఉద్యోగం చేస్తే ఏం సంపాదించావు సంపాదించావు అది రెడీగా పెట్టుకున్నావు, అలా చేయి, నీకు ఒక గ్యారంటీ ఉంటుంది అన్న. భలే ఉందండి, మీరు చెప్పిన ఐడియా బాగుందండి అని వాళ్ళనిచ్చి అదే పని చేస్తానండి అలా చేశాడు. మురళి మోహన్ గారు మీరు చెప్పింది చేశానండి అని చెప్పారు. బాగా క్లోజ్గా ఉంటాడు. పక్కన అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఎప్పుడైనా కన్వర్సేషన్ జరిగిందా అల్లు అర్జున్ గారితో? అల్లు అర్జున్ గారితో చాలాసార్లు, అంటే ఆయన సినిమా షూటింగ్లో ఒకే సినిమాలో ఎక్కడ యాక్ట్ చేయలేదు మేము, అలాగ తెలియదు. కానీ రావణంగి గారు అబ్బాయి, బలవడు అర్జున్ గారు అబ్బాయి, ఎందుకంటే ఆ ఫ్యామిలీతో బాగా క్లోజ్ రిలేషన్ ఉండేది మాకు. రావణంగి గారు ఉన్నప్పుడు కూడా ఆయనతో చాలా బాగా ఇది ఉండేది. అరవింద్ గారు వాళ్ళు తీసిన మొదటి సంవత్సరం దేవుడు చేసిన మనుషులా, దేవుడే దిగి వస్తే లో నేను హీరో అన్నప్పుడు. ఓకే, అంటే మెయిన్ క్యారెక్టర్ సత్యనారాయణ గారిదైనా హీరోగా నేనే అందులో చేసింది. అసలు వాళ్ళతో బాగా అసోసియేషన్, మళ్ళీ చిరంజీవి గారు ఇది కానీ ఆ గ్రూప్ తోటి బాగా పరిచయం. సరే, ఈ పిక్చర్ గుర్తొచ్చిందా? మోహన్ బాబు గారు మీరు ఉత్సవాలు అనుకుంటారు, ఎక్కడో తెలియట్లేదు, ఇద్దరం చెరువు మైక్ పట్టుకున్నాం ఏదో స్టేజ్ మీద, చాలా ప్లేసెస్లో కలిసి ఉంటారు. అంటే ఎర్లీ డేస్లో నేను హీరోగా ఉన్నాను, మోహన్ బాబు విలన్గా చాలా సినిమాలు చేశాం. ఇటు దాసర్ గారి సినిమాల్లో డెఫినెట్గా ఇద్దరు ఉండేవాళ్ళం, విజయబాబు రెడ్డి గారి సినిమాల్లో ఇద్దరు ఉండేవాళ్ళం, ఇంకా బయట సినిమాలు కూడా చాలా సినిమాల్లో చేశాం. సార్ మీతో కూడా కొంచెం అదే క్రమశిక్షణ హార్ష్గా ఉంటారా, ఎలా ఉంటారు? మోహన్ బాబా, మోహన్ బాబు మంచి జోకులు ఎక్కువ వేస్తాడు, సరదాగా ఉంటాడు. నాకు అట్లా చిన్న విషయాల్లో గిరిబాబు ఒకటి చెప్పుకోవాలి నేను. ఓకే, గిరిబాబు బాగా మొదటి సినిమా నుంచి ఇద్దరం కలిసి ఉన్నాం. ఈ రోజుకి కూడా అసలు ఇద్దరు ఒకే సినిమా నుంచి ఇద్దరు వస్తే వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తాయి, మా మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. వీఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ ఆయన మిస్సెస్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, అట్లాగే మా మిస్సెస్ మా పిల్లలు కానీ, ఇప్పటికీ ఇద్దరం కూడా చాలా కలిసి ఉంటాం. ఇది గుర్తులేదని ఎలా చెప్తాం అంటే, నా జీవితంలో ఒక అంకాల్లో ఇది ఒక అంకం. అంటే నేను జీవితంలో బిజినెస్ పెట్టడం ఒక అంకం అయితే, పెళ్లి చేసుకోవడం ఒక అంకం అయితే, మళ్ళీ నా కూతురికి పెళ్లి చేయటం అనేది బయట మా ఇంట్లో నేను చేస్తున్న మొదటి కార్యక్రమం. ఒక మంచి డాక్టర్ గారిని, ఒక బుద్ధిమంతుడైన అబ్బాయిని సెలెక్ట్ చేసి ఆ పెళ్లి చేసాం. ఆ రోజున అప్పటికి నాకు 50 ఏళ్ళు కరెక్ట్గా, నా 50th ఇయర్లో నా డాక్టర్ మ్యారేజ్ చేశాం. ఓకే, నా 25వ సంవత్సరం ఏమో పెళ్లి చేసుకున్నాను, 55వ సంవత్సరంలో కూతురికి పెళ్లి చేశాను. సో అది చాలా మెమరబుల్. ఇది మొన్న కూడా ఏదో మీడియాలో మురళి మోహన్ గారు అమ్మాయి పెళ్ళికి ఎంతమంది సినిమా వాళ్ళు వచ్చారో చూడండి అని చెప్పి ఆ ఫోటోలు ఇవన్నీ వేసి ఒక ఐటెం ఎవరో చేశారు. ఇది కూడా ఒక మధుర క్షణం.
ఎంపీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళాం, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరం ఒకసారి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని కలుద్దాం, మా తెలుగు నుంచి వచ్చిన వాళ్ళందరం కలిసి. సరే అని అందరం కలిసి వెళ్ళాం, అపాయింట్మెంట్ తీసుకున్నాం, వెళ్ళాం. కూర్చోబెట్టారు, చక్కగా చాలా బాగా మాట్లాడారు. ఇక ఎంతైనా కొంచెం బిరుగు బిరుగ్గానే ఉండదుగా ప్రైమ్ మినిస్టర్ దగ్గర మాట్లాడుకునేటప్పటికి ఆయన నవ్వుతా ఆయన మాట్లాడారు. అంత అయిన తర్వాత వెళ్దామండి, టైం లేదో 15 నిమిషాలు ఇచ్చారు, 15 నిమిషాలు టైం అయిపోయింది. అందరం లేచి నిలబడ్డాం. సార్, వన్ రిక్వెస్ట్ సార్ అన్న. ఏమిటి అన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తే ఒక గ్రూప్ ఫోటో దిగుతామండి అన్నాడు. వై గ్రూప్? విల్ టేక్ ఇండివిజువల్ ఫొటోస్, కమాన్, వన్ బై వన్, కమాన్ అని అందరిని పిలిచి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరికి ఫోటోలు ఇచ్చి చేశాడు. నాగార్జున గారు, అమల గారు, మీరు సినిమా లాంచ్కో దేనికి అను సినిమా? ఇది ఫిల్మీ నగర్ దైవ సన్నిధానం అండి. ఇది ఫిల్మీ నగర్లో దైవ సన్నిధానం కూడా, దాని నిర్మాణం మొదటి నుంచి కూడా డే వన్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు నేను బాగా ప్రముఖులు. దానికి ఏదో ఫంక్షన్ పిలిచినట్టున్నాము, వాళ్ళు ఫంక్షన్కి వచ్చారు, ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో. సార్, ఉదయ్ కిరణ్ గారు మీరు? ఉదయ్ కిరణ్ను ఫస్ట్ సినిమాలో వచ్చిన తర్వాత చాలా బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, బుద్ధిమంతుడు అనేది ఫీల్ అయ్యాం. మొదటి సినిమా ఏదో అయిన తర్వాత ఫోన్ చేసి నేను అభినందించాను, బాగున్నాయ్యా, బాగా చెప్పి, అయ్యో మురళీ మోహన్ గారు మీరు చేశారని, నేను వస్తారని, ఇంటికి వచ్చి కలుస్తారని వచ్చి ఇంటికి ఇచ్చి కలిశాడు. ఆ తర్వాత నుంచి ఫ్రీక్వెంట్గా ఇంటికి వచ్చాం. ఓకే. చాలా చాలా సందర్భాల్లో. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే, అతడి సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఇతనే అనుకున్నాం. ఓకే. అప్పటికి అది ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారి అమ్మాయిని పెళ్ళి ఇది అని అనుకోవటం, తర్వాత డైరీ మాకు ఇవ్వండి, డైరీ మేము చూస్తాం ఇక్కడి నుంచి ఏ సినిమాలు ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు డైరీ తీసుకోవటం, అరవింద్ గారు అవి చూడటం, ఇట్లాంటివి ఏదో జరిగినాయి. జరిగిందని మనం డేట్లు అడిగేటప్పటికి అంతకుముందు చేస్తానని అన్నాడు, అయ్యో అంతకంటే ఏంటండి అన్నాడు. ఏదో కన్ఫ్యూజన్లో పడి, సారీ అయ్యో వేరే డేట్లు ఇచ్చేసారండి ఎవరెవరికోను, ఇప్పుడు ఇమీడియట్గా కుదరదు, నెక్స్ట్ ఇయర్ అయితే కుదురుది అన్నాడు. సరే ఓకే అని బాబాను నెక్స్ట్ అనుకోకుండా మహేష్ బాబు జరిగింది. అది ఎలా ఇచ్చారు మహేష్ బాబు గారిని, అంటే ఆయన్ని తీసుకోవాలని ఎందుకు, ఎవరి థాట్, ఎలా అనిపించింది? అంటే గారు కాకుండా మహేష్ బాబు గారు ఇలా రావడం ఈ లైన్లోకి. కృష్ణ గారు నాకు ఎంత ఫ్రెండ్ అయినా, కృష్ణ గారు సినిమాల్లో కొన్ని సినిమాల్లో చేసాం, చేసిన దాంట్లో కృష్ణ గారు నేను మహేష్ బాబు కూడా కలిపి చేసాం. అసలు ఆ ఫ్యామిలీతో బాగా ఇది ఉండేది కదా. పైగా మెడ్రాస్లో కూడా మా ఇల్లు ఆ ఇల్లు ఎదురు బుదిరిళ్ళే, ఆంధ్ర క్లబ్ దగ్గర అమ్మాయి, అలా పద్మాలయ ఆఫీసు అవన్నీ కూడా అక్కడే ఉండేవి. బాగా ఎక్కడ కలిసా చక్కగా పలకరించేవాడు, బాగా ప్రేమగా ఉండేవాడు. వెళ్ళి అడిగితే డెఫినెట్గా చేద్దామండి అన్నాడు. సరే, అయితే ఇది అడుగుతున్నా అనుకోవద్దు, మీకు ఉదయ్ కిరణ్ గారు రోజు కలిసేవారని చెప్పారు, ఉదయ్ కిరణ్ గారు వచ్చి కలుస్తూ ఉండేవారని చెప్పారు కాబట్టి, అంటే ఒక పీక్ టైంకి వెళ్ళిన ఒక యంగ్స్టర్ హీరో, చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా అవుదాం అనుకున్న హీరో, ఎందుకు ఇలా డ్రాస్టిక్ చేంజ్? మీకేమైనా తెలుసా అసలు? అతనికి హైపర్ టెన్షన్ ఎక్కువ అండి, విపరీతమైన బీపీ లాగా వచ్చేస్తుంది. ఆ బీపీ లాగా వచ్చేసినప్పుడు మనిషి కంట్రోల్ కూడా ఉండడం లేడు. తర్వాత ఒక అప్పుడే మేమే మాట్లాడి ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేసాం. ఆవిడ కూడా సొంత తమ్ముడు చూసినట్టుగా చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తా, చాలా జాగ్రత్తగా చెప్పేది, నువ్వు ఇట్లా ఆవేశపడుతున్నావు, వీళ్ళు ఆవేశపడకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాగే అని చెప్పేవాడు. అన్నీ అమ్మేవాడు, మన దగ్గర అంద దగ్గర చెప్పేవాడు. కానీ ఏదైనా వస్తే మూమెంట్ వస్తే ఆవేశపడిపోయాడు. ఈ మరి అది యాక్చువల్గా చిరంజీవి గారు ఈ కుర్రాడు బాగున్నాడు, అప్కమింగ్లో ఉన్నాడు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కనపడతా ఉండేవాడు మొదటి సినిమాలో. అప్పుడు ఆయన కూడా సినిమాలు చూసి అభినందించేవాడు. ఆయన దగ్గర లక్షణం ఇప్పటికే ఉంది. అవును, ఇప్పటికే. ఏదైనా సినిమా చూస్తే బాగుందని అనుకుంటే వెంటనే హీరోకి, డైరెక్టర్కి, కెమెరామెన్కి అందరికి ఫోన్ చేయటం, చేసి చెప్పటం, అవన్నీ ఉన్నాయి. అలా ఈయన కూడా చెప్పాడు, చిన్నప్పుడు అయ్యో కలుస్తారు సార్ అని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకుంటా, ఇవ్వండి సార్ కారు కొనుక్కున్నాను సార్ మొదటిసారిగా అని కారు చూపించడం, అట్లా ఇవన్నీ చేసేవాడు. చూస్తే ఆయనకు అనిపించింది అనమాట, ఏ కుర్రాడు చాలా బుద్ధిమంతులాగా ఉన్నాడు, మంచి ఫ్యూచర్ ఉన్నట్టుంది, మన ఫ్యామిలీలో కలుపుకుంటే బాగుంటుంది కానీ ఆలోచన వచ్చినట్టు ఉంది ఆయనకి. ఆయన బహుశా అరవింద్ గారికి చెప్తారు కదా, ఆయనకి మరి ఆ రోజుల్లో ఆయనే కదా రైట్ హ్యాండ్. ఇద్దరు కలిసి అనుకుని ఓకే అనుకున్నారు అనుకుంటే అనౌన్స్ చేశారు. చేసా బాగుంది అబ్బో బ్రహ్మాండం ఇంతకంటే కావాల్సింది ఉంది. నేను అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత మా ఇంటికి వచ్చిన రోజున కూడా అభినందించి చాలా మంచి మ్యాచ్ జాగ్రత్త
చాలా హ్యాపీగానే ఉన్నారు. తర్వాత తర్వాత ఇక అది అప్సెట్ అవటం, సినిమాలు కొంచెం ఏదో ఇది అవటం, ఇక ఆ హేపర్టెన్స్లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు. ఆ రోజున సూసైడ్ చేసుకుని చాలా బాధపడ్డాం అప్పుడు. ఏదో ఫ్యామిలీ మెంబర్ పోయినంత బాధపడ్డాను. సార్ ఫైనల్గా ఈ పిక్చర్ బాలకృష్ణ గారు మీరు ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్నాం ఇద్దరం కూడా. అది పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాతే, లేకపోతే ఆ డ్రెస్లో ఇవన్నీ అప్లై చేసేవాడిని. ఈ వెస్ట్ కోట్ పోయింది పాలిటిక్స్ కోసం ఆ డ్రెస్ మెయింటైన్ చేసేవారు సార్. అంటే అంత ముందు అయ్యా మూడు నాలుగు ఉండే కానీ ఎప్పుడన్నా ఫంక్షన్స్లో వేసుకుంటూ ఉండేవాడి. ఓకే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక ట్రేడ్ మార్క్ ఇది రాజకీయాల్లో. ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు చూసినా ఎంపీలు అందరూ ఇచ్చుమించు ఆ డ్రెస్లో వేస్తారు. అవును, అట్లా అది అది ఎక్కడ ఎక్కడ మరి ప్రెస్ మీటో గుర్తులేదు. ఆ ప్రెస్ మీట్లో సరిసార్లు ప్రెస్ ఇద్దరం కలిసి కూర్చొని ప్రెస్ మాట్లాడటం ఇది జరిగింది. ఫైనల్ పిక్చర్ సార్ ఇది ఒకటే లాస్ట్ ఆపేస్తున్నాను. ఇది ఇండస్ట్రీలో ఒక స్టేజ్ ఉన్న హీరోస్ అందరూ, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, మీరు అట్లా. ఓకే సార్, నేను ఏదో చెక్ ఏదో వచ్చినట్టున్నా, కవర్ నా చేతిలో ఉంది, చెక్ ఆయన చేతిలో ఉంది. ఇంతమందిని కవర్ చేశాను కాబట్టి నేను ఒక్కరిని అడగలేదు. వెంకటేష్ గారు ఎప్పుడైనా ఆయనతో సినిమా చేయడం కానీ, అంటే ఎస్పీఎస్సీలో చేశారు సీతం వాళ్ళ సినిమాలు చెట్టు, అంటే వాళ్ళ సినిమాలో నేను చేశాను కానీ మీ సినిమాలో, ఆ సినిమాలో ఆయన చేయలేదు. ఎక్కడ ఒకసారి ఒకసారి అడిగాము వెళ్ళి, అడిగితే తప్పకుండా రండి, సబ్జెక్ట్ ఏదైనా ఫైనలైజ్ చేసినప్పుడు రండి, వచ్చి చేద్దామండి అన్నాడు. నేను కిషోర్ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. ఓకే ఓకే, అది ఎందుకో అది సెటప్ కాలే అది. బట్ చాలా మర్యాదగా ఉంటాడు నేనంటే వాళ్ళ సినిమాల్లో. నాయుడు గారు బాగా ప్రేమగా ఉండేవారు నేనంటే, చాలా సినిమాల్లో చేశాను వాళ్ళ సినిమాల్లో. ఇప్పటికీ ఎక్కడ గెలిపడి చాలా చక్కగా మాట్లాడటం. తర్వాత మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఒప్పించడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఎవరిని, వెంకటేష్ గారిని? ఎందుకంటే నా ఆ రోజుల్లో నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ప్రామినెంట్ హీరో ప్రెసిడెంట్గా ఉండాలి తప్ప క్యారెక్టర్ యాక్ట్రెస్ ఇవ్వడం, కమెడియన్ ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే హీరోలు చేసినట్టుగా మిగిలిన వాళ్ళు చేయలేదు. ఓకే, మనం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఇంపోజ్ చేయడం ఈజీ అవుతుంది అని అనుకునేవాళ్ళం. చిరంజీవి గారు ఉన్నారు, తర్వాత నాగార్జున గారు ఉన్నారు, కృష్ణ గారు చేశారు, వీళ్ళందరూ చేశారు. ఆ వరబడిలో వెంకటేష్ చేయలేదు, వెంకటేష్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మోహన్ బాబు కూడా చేశాడు. వెంకట్ చేయలే, వెంకటేష్ వెంకటేష్ని బాబు నువ్వు చేస్తే బాగుంటుంది అంటే నాకు అవన్నీ ఏం తెలియదండి, వద్దండి వద్దండి అని మొహట వస్తాడు, బాగా మొహట వస్తాడు. సరే ఒక టైంలో అడిగాను, నువ్వు పని చేయి బాబు, నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండు ఒక టర్మ్, నీకు నచ్చితే నెక్స్ట్ టూ టర్మ్ నువ్వు ప్రెసిడెంట్గా చేద్దు కానీ బలవంతంగా ఒప్పించి చేసాం. ఓకే, చేయించిన తర్వాత ఒకసారి ఇట్లా ఈ జనరల్వాడి మీటింగ్ ఏదో జరిగితే ఆ మీటింగ్ బాబు మీటింగ్ మీరు వస్తే బాగుంటుంది అంటే వచ్చాడు. అంటే మీరు చెప్తే నమ్మరు, మా అసోసియేషన్ ఎట్లా అయిపోయిందంటే బిగినింగ్లో ఉన్న ప్రామినెంట్ ఆర్టిస్టులు ఎవరు ఇప్పటికి మెంబర్లుగా ఉన్నా కూడా మీటింగ్లకి ఎవరు రారు. మెయిన్ హీరోస్ రారు, హీరోయిన్లు అసలు రారు, క్యారెక్టర్ యాక్టర్లు వస్తే వస్తారు లేకపోతే లేదు, కామెడియన్స్ కూడా అంతే. కామెడియన్స్ చిన్న కామెడియన్స్ అందరూ వస్తారు కానీ పెద్ద కామెడియన్లు ఎవరు రారు. అది అలాంటిది. ఆ రోజున వెంకటేష్ వచ్చిన రోజున అందరు కూడా ఆయన దగ్గరికి వచ్చేసి ఆటోగ్రాఫర్ సంతకాలు, ఫోటో తీయించుకోవటాలు, ఏమంటే ఇంకొక ఫోటో ఉండి ఇంకో ఫోటో ఉండి అంటే ఆయన అడిగాడు నన్ను, మురళీమోహన్ గారు మా అసోసియేషన్ అనేది ఏంటి, వీళ్ళందరూ వీళ్ళల్లో ఒక్కడిని నేను గుర్తుపట్టలేను, వీళ్ళందరూ మెంబర్లు ఏంటి అని అడిగాడు. మరి ఒక టైంలో ఇక ఎవరికాళ్ళు గేట్లు తెరిచేసి ఎవరు వచ్చిన వాళ్ళకి అందరికీ, ఒక టైంలో ఏంటంటే బిగినింగ్లో కొంచెం లూజ్గా ఎందుకు వదిలేమంటే మేము నేను ఉండగా ఎవరు పడితే వాళ్ళు ఇందులో చేరకూడదు. దీంట్లో మూడు పద్ధతులు ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడికి వచ్చిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి ఉంది, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు, డాక్టర్ క్యారెక్టర్లు, లాయర్ క్యారెక్టర్ చిన్న చిన్న చేసేవాళ్ళు వాళ్ళది. అది కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అందుకని ఈ మూవీ ఆర్టిస్ట్లో ప్రామినెంట్ ఆర్టిస్టులే ఉండాలి కానీ తప్ప చిన్న చిన్న ఆర్టిస్టులు ఉండకూడదు అనేది ఇది కాదు. ఎందుకంటే మనం లక్ష రూపాయలు ఏది పెట్టామనుకోండి, చిన్నవాళ్ళు ఏం కట్టుకోలేరు కదా. అందుకని లక్ష రూపాయలు లోపు తీసుకునే వాళ్ళు మెంబర్గా జాయిన్ అవుతారంటే జాయిన్ చేసుకుంటాం, కానీ వాళ్ళ మీద ఇంపోజ్ ఉండదు. 1 lakh అబౌవ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా మాలో మెంబర్గా అవ్వాలని కండిషన్ పెట్టాం. ఆ కండిషన్ ఇంపోజ్ చేయడానికి హీరోలు కాబట్టి ఇంపోజ్ చేయగలిగాం. వాళ్ళ షూటింగ్లో ఉండేటప్పుడు డైరెక్టర్తో మాట్లాడారు, ఏమంటే మన వాళ్ళందరూ మెంబర్లైనా కాదని వెరైట్ చేసి, ఇదిగో హీరోయిన్ మెంబర్ కాదండి,
మెంబర్ కానీ వాళ్ళతో మేము చేయవండి అని అనగానే ఆయన వాళ్ళతో మాట్లాడేసి వెంటనే అప్లికేషన్ తెప్పి సంతకాలు పెట్టించేసి ఆ ప్రొడ్యూసర్ గారు డబ్బు ఇవ్వటం ఆ అమ్మాయి అకౌంట్లో ఏదో ఇవ్వటం చేసి చేశారు. ఇలా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ హీరో అనేవాళ్ళు ఒక ఇమేజ్ అలాగే ప్రకాష్ రాజ్ మీద ఒకసారి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి బ్యాన్ చేశాం. అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆ రోజున హీరోలు నాగార్జున అనుకుంటా అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళు ఉండబట్టి చేయగలిగాం. ఓకే తర్వాత కాంప్రమైజ్ అయిపోయాం రెండు రోజుల్లోనే సెటిల్ అయిపోయింది అనమాట ఆ ప్రాబ్లం. అందుకని అట్లా మొదటిసారి ఉండాలనేది వెంకటేష్ని అడిగాను కానీ ఎప్పుడు అసలు ఐఎమ్ సారీ అండి ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని బ్యాన్ చేసే టైంకి నాగార్జున గారు చేస్తున్నారు అంటే ఆ టైంకి అనుకుంటున్నా గుర్తులేదురా కరెక్ట్గా నాగార్జున గారు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంని ఇంతసేపు ఇచ్చి ప్రతిదానికి చాలా ఓపికగా చెప్పారు. మేబీ ఆ పేషెన్స్ ఇన్ని రోజులు ఇన్ని కెరియర్లో మీరు సక్సెస్ఫుల్గా రెడీ అవ్వడానికి నడవడానికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అదే అంటే ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు చేశా కానీ ఇవాళ మీరు చాలా కొత్త పాయింట్లు ఉంటూ కొత్త విధంగా అడిగారు నాకు నచ్చింది. రోజు అయ్యే పాత చెప్పాలండి చెప్పి 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 బోరు కొట్టేసేది. ఇవాళ అలా బోరు కొట్టకుండా బాగా జరిగింది సరదాగా. థ్యాంక్ యూ. సో గాయస్ ఇదన్నమాట మురళీ మోహన్ గారితో చాలా విషయాలు నేనైతే మాట్లాడాను. నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాలని ఉంది కానీ ఆయన టైం నేను ఇంకా వృధా చేయాలని కోరుకోవట్లేదు. మళ్ళీ నేను మళ్ళీ నాకు అదృష్టం ఉంటే మళ్ళీ ఒకసారి సార్ని కలిసి కొన్ని విషయాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయస్. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.